ओके चिंता नहीं है। हेलो फर्स्ट ऑफ ऑल हार्डली वेलकम टू सर ऑल ओवर चीफ गेस्ट गुड मॉर्निंग एवरीवन। सो ना पेर पवन నేను బీటెక్ చేయడం జరిగింది 2016లో తర్వాత జాబ్స్ అన్నీ చేశాను సో నాకేంటంటే ఫస్ట్ నుంచి విఎఫ్ఎక్స్ అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంటే సాఫ్ట్వేర్స్ మీద అవగాహన అయితే లేదు కానీ విఎఫ్ఎక్స్ సాఫ్ట్వేర్స్ అంటే సాఫ్ట్వేర్ నేమ్స్ తెలుసు అలా ఎలా యూజ్ చేయాలి అనేది నిల్ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు అనమాట సో మా దగ్గర ఇక్కడే చేస్తున్నాను సో ఇద్దరం కలిసి సర్చ్ చేస్తూ ఉన్నాం విఎఫ్ఎక్స్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ఎలా ఉంటుంది అని సర్చ్ చేస్తుంటే అనుకోకుండా న్యూస్ పేపర్లో చూసానమాట సో తను ఫోటోషాప్ గారికి కొంత ప్రాక్టీస్ చేశాడు బట్ నాకేంటంటే అసలు ఏం బ్యాక్గ్రౌండ్ అనేది తెలియదు అంటే కంప్యూటర్ యూజ్ చేశాను మిగతా ఎంఎస్ ఆఫీస్ సంబంధించి అన్నీ చేస్తాను కాబట్టి విఎఫ్ఎక్స్ యానిమేషన్ సంబంధించింది మాత్రం ఏం చేయలేదు అనమాట ఇంతవరకు నేను లైక్ అందరికీ తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ జనరేషన్లో విఎఫ్ఎక్స్ అంటే ఏంది నార్మల్గా అందరు ఫోన్లో కైన్ మాస్టర్ కానీ ఇవన్నీ అందరు యూజ్ చేసే ఉంటారు సో అంతకు మించి ఈ సాఫ్ట్వేర్స్ అన్నీ ఏమి యూజ్ చేసి చేయలేదు ఇంతవరకు సో ఇక్కడికి వచ్చాక చెప్పారు సార్ వాళ్ళు ఇలా కోర్స్ ఉంటుంది ఇలా అని న్యూస్ పేపర్లో చూసి ఇక్కడికి రావడం జరిగింది సో ఇక్కడికి వచ్చాక అంటే ఫ్రీ అనేది నిజమేనా కాదా ఎందుకంటే ఎన్ని ఫ్రాడ్స్ బయట ఎన్ని జరుగుతున్నాయో మనకు తెలిసింది సో ఇక్కడికి వచ్చాక కాల్ చేసి ఇక్కడికి వచ్చాము ఇన్స్టిట్యూట్ చూడంగానే ఫస్ట్ కొంచెం ఎంత బాగా ఫ్రీ అంటున్నారు బాగానే అంటే కొంచెం మరీ కార్పొరేట్ కాకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఏదో నార్మల్గా రూమ్లో పెట్టి కాదు ఒక్కొక్క ఇండివిజువల్ సిస్టమ్స్ విత్ ఏసీ పెట్టి లైటింగ్స్ అన్నీ నీట్గా ప్రొవైడ్ చేస్తూ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడంగానే బాగా అనిపించింది సో నిజంగానే 6 సాఫ్ట్వేర్స్ నేర్పిస్తాము ఇక్కడ అని సార్ వాళ్ళు చెప్పడం జరిగింది స్టాఫ్ కూడా అందరం పోవడం మాతో ఏ సాఫ్ట్వేర్ గురించి ఏ డౌట్ ఉన్నా ఫ్యాకల్టీ సార్ మాతో ఫ్రెండ్లీగా ఉండి చెప్పడం కానీ స్టాఫ్ వాళ్ళు కానీ వాళ్ళకు గైడెన్స్ చాలా బాగా ఇవ్వడం జరిగింది సో సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మాకు ఇక్కడ నేను 6 సాఫ్ట్వేర్స్ నేర్పించారు సో ఫోటోషాప్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ప్రీమియర్ ప్రో మాయా అండ్ జీబ్రష్ ఇలా సాఫ్ట్వేర్స్ నేర్పించారు సో అన్నీ బేసిక్స్ బేసిక్ వరకు నేర్పిస్తారనమాట సో ఇక్కడ వాళ్ళు నేర్పించిన దానికి మేము ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత పైకి వెళ్తాం సో వాళ్ళు నేర్పించాక మేము మా దగ్గర ఉంటేనే ముందుకెళ్తాం సో వాళ్ళు నేర్పించిన దానికి మేము కొంచెం పుషప్ చేసుకొని ప్రాక్టీస్ చేయడం సార్ ఒక్కొక్కసారి మాతో పాటు 8-9 వరకు కూడా ఉన్నారు ప్రాక్టీస్ విషయంలో వీళ్ళకి ఇంకా నేర్పించాలి అని సో థ్యాంక్ యూ సార్ సాఫ్ట్వేర్ అసలు ఫస్ట్ అసలు మేము ఇక్కడికి వచ్చాక కానీ రంగేశ్వరి మేడం శ్రీను సార్ ఇక్కడ రమేష్ సార్ కానివ్వండి వీళ్ళందరూ ఫస్ట్ వచ్చి మాకు స్క్రీనింగ్ చేయడము అంటే ముందు వచ్చి ఎలా ఉంది బాగా చెప్తున్నారా మీకు అన్నీ ఓకేనా హాస్టల్ ఇంకోటి ఏంటంటే హాస్టల్ కూడా ఫ్రీ అనమాట ఇక్కడ విత్ ఫుడ్ ఫెసిలిటీ సో అంటే అకామిడేషన్కి కూడా ప్రాబ్లం లేకుండా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకే కాకుండా దూరం నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణలో ఎక్కడున్నా సరే లేదు నేను అక్కడి నుంచి రాలేను నాకు ఇబ్బంది అనుకుంటే వీళ్ళు అకామిడేషన్తో సహా ఫుడ్ హాస్టల్ మనం అక్కడ పండుకోవడం తినడం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేసుకోవడం మనకి ఇదే ఇంకొకటి ఏం లేదు సో ఇంత మంచిగా ప్రొవైడ్ చేసిన సార్ మీకు అందరికీ థ్యాంక్ యూ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ సో 6 మంత్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D నేర్చుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ ఈజీ థింగ్ సో బేసిక్స్ సార్ నేర్పించారు ఇంకా అడ్వాన్స్గా నేర్పించుకోవడం టైం లేకుండే సో దాంతో మంచి కంపెనీస్ అందులో ప్లేస్ అవ్వడానికి అవకాశం ఇచ్చారు సో వీళ్ళందరికీ సో ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎస్ నేను డిగ్రీ మాస్టర్స్లో ప్లేస్ అయ్యాను థ్యాంక్ యూ అండి.